Hello andi, welcome to my channel Smart Art and Crafts. ఈ రోజు మనం ఇంకొక టాజల్ కడదామండి ఈజీగా. మార్క్స్ వచ్చేసి 2 ఇంచెస్ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఇలా 2 ఇంచెస్ ఒకటి నేను దూరమే పెట్టేస్తాను. దాని తర్వాత థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. గోల్డ్ బీడ్స్ అని ఇంకా వైట్ పల్స్ తీసుకున్నాను నేను. ఇది ఒక బీడను వైట్ ఒకటి గోల్డ్ ఒకటి తీసుకోండి. తీసుకొని డాజిల్ తీసుకోండి. తీసుకున్నాక ఇటువైపు కూడా సేమ్ అలానే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా ఇలా ఉండేటట్టుగా, అంటే పక్క పక్కనే ఈ రెండు పూసలు కూడా పక్కనే ఉండాలి. ఇలా ఖచ్చితంగా అంతే లెంత్ చూసుకొని వీటిని కట్టేసేయండి. ఒక ముడి వేసుకొని చాలు. ఇలా కట్టిన తర్వాత అండి ఇక్కడ ముడేసుకుంటాం కదా, ముడేసుకున్న తర్వాత ఈ చిన్న పూసలో నుంచి నీడిల్ వెనక్కి తీయండి. ఇలా తీసిన తర్వాత 5 బీడ్స్ తీసుకోండి. 1 2 3 4, ఇది పెద్దది, 5 బీడ్స్ తీసుకొని ఈ కింద చిన్న బీడ్ ఉంది కదా దీని లోపలికి, అలాగే దాంతోపాటు టాజిల్కి కూడా కలిపేసేయండి. ఇలా కనిపించట్లేదా? ఓకే, ఇలా ఇలా కలిపేసిన తర్వాత ఇటువైపు ఇంకో పూసుంది కదా దీనికి కూడా నీడిల్కి వచ్చేసి మళ్ళీ ఇంకొక 5 బీడ్స్ తీసుకోండి. 3 4 5 తీసుకొని ఈ పైన బీడ్కి గుచ్చేసేయండి. మీకు ఒకేసారి శారీకి వస్తే శారీకి కూడా కలిపి కుట్టేసేయండి. ఓకేనా? కుట్టిన తర్వాత ఇలా కొంచెం లాగేసి ఇక్కడనే ముడేసేయండి. అంతే, ఇప్పుడు శారీకి కూడా కలిపి ముడేసుకోండి. అంతే, కలిపి ముడేసిన తర్వాత ఇలా ఈ వైట్ పూసలోకి నీడిల్ తీసుకొచ్చుకొని కట్ చేసుకోండి. అంతే, కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా ట్రై చేసిన అండి టాజిల్ వచ్చేసి. మీకు నచ్చితే ఇంకింతే ఇంకేం చేయలేదు నేను, ఇంతవరకే ఒక టాజిల్ ఒక్కటే రెడీ చేసుకున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మరిన్ని మంచి మంచి ఐడియాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి నోటిఫికేషను అందరికంటే ముందు మీకే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇది అండి మరి, ఓకే కదా? మర్చిపోకండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే, ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఫాస్ట్గా అయిపోతుంది, వెరైటీగాను ఉంటుంది, ఫాస్ట్గాను అయిపోతుంది. ఓకే కదా? చాలా ఈజీ కూడాను. ఇంకా నేను వైట్ పల్స్ పెట్టిన, ఇంకా మీరు గోల్డ్ బీడ్స్ డిఫరెంట్గా ఏమో ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి లైట్ లైట్ జరీ చూసారా,
వేరే జరీ వచ్చేసిందనమాట. దానికోసం అనేసి నేను షైనింగ్ ఉన్న బీడ్స్ వాడలేదు. ఇవి వాళ్ళేమో ఇట్లాంటి లైట్ జరీ వచ్చిన వాటికి ఇగో ఇంత డార్క్ గోల్డ్ వాళ్ళేమన్నమాట. కొంచెం ఇవి అనుకోండి మగ్గంలో యూజ్ చేసేవి కొంచెం లైట్ ఉంటాయి. ఈ బీడ్స్లో కూడా కలర్ ఉంటుందండి, డార్క్ ఉంటాయి కొంచెం లైట్గా కూడా ఉంటాయి అన్నమాట. అవి మనం చూసి తెచ్చుకోవాలి. వాటిల్లోనే రేట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ ఇలా చూసి తెచ్చుకొని వాడుకుంటూ ఉండాలి అంతే అవసరాన్ని బట్టి. ఓకేనా? ఈ రెండు పూసలు మాత్రానికి దగ్గరగా ఉంటేనే మనకి డిజైన్ మంచిగా వస్తుందండి. లేకపోతే విచ్చుకున్నట్లుగా విడిపోయినట్లుగా దూరంగా వస్తే చూడడానికి బాగుండదు. ఈ రెండు పూసలు మాత్రానికి పక్క పక్కన వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగే లూజ్ రాకుండా కట్టండి. లూజ్ వస్తే మళ్ళీ చెడిపోతుంది, లూజ్ రావద్దు, ఇలానే ఉండాలి టైట్గా. ఓకేనా? ఈ పూసల సంగతి అంటున్నా. ఓకేనా? కావాలంటే ఒకటి రెండు ముళ్ళు ఎక్కువ వేసుకోండి, కానీ లూజ్గా మాత్రానికి చేయకండి. లూజ్ చేస్తే మనకి డిజైన్ రాదు, మంచిగా చూడడానికి కనపడదు అంతే. ఓకే కదా? ఇలా ఉంటాయండి టాజిల్స్ వచ్చేసి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంక ఇంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా
సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.